అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందుకుంటారు. మరియు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు. సంతోషంలో మీరు పార్టీ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ పార్టీలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు నరదృష్టి తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ వద్ద నల్ల పసుపు కొమ్మును ఒకటి ఉంచుకోవడం ద్వారా మీరు ఏ విధమైనటువంటి నరదృష్టి అనేది జరగదు. మీకు ఏ విధమైనటువంటి హాని అనేది తరిచేరదు. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. చంచలత అధికమవుతుంది. సీనియర్ వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఒత్తిడి అనేది సాయంత్రం పూట ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో ఉద్రిక్తతను కలిగిస్తుంది. కారణంగా మనసు చెదిరిపోతుంది. విరుద్ధమైనటువంటి సెక్స్ ఫ్రెండ్ పట్ల ఆకర్షణ ప్రేమ వ్యవహారాల్లో కనిపిస్తుంది. మరియు కొంత సమయం కూడా విశ్రాంతి మరియు సౌకర్యం కోసం బయలుదేరతారు. ఇంటి నుండి దూరంగా నివసించే వారికి మంచి సమయం అవుతుంది. కొంతకాలం జరుగుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. బాధలను కలిగించే విషయాలు వారిపై ఎక్కువ శ్రద్ద వహించాలి. ఉద్యోగాన్ని మార్చడానికి మీకు ఈ రోజు మంచి సమయం ఉంటుంది. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అది మీకు సఫలత ఇస్తుంది. ఈ రోజు లాజిక్ గా మాట్లాడండి. వైవాహిక జీవితం మెరుగవుతుంది. కొత్త పనుల కోసం ప్రణాళికలు రూపొందించవచ్చు. పాత కోరిక త్వరలో నెరవేరుతుంది. కాబట్టి కుటుంబంలో ఆనందం అనేది ఉంటుంది. ఒత్తిడి సాయంత్రం కుటుంబ వ్యాపారంలో ఉద్రిక్తతను కలిగిస్తుంది. భవిష్యత్తు లక్ష్యాలను సాధించడానికి చేసిన ప్రయత్నాలు విజయానికి దారితీస్తాయి. విద్యార్థులు మరియు యువత తరగతి వారి అధ్యయనాలు మరియు వృత్తి గురించి తెలుసుకుంటారు. ఇంటి నుండి దూరంగా నివసించే వారికి ఇది మంచి సమయం అవుతుంది. ఈ రోజు చూసినట్లయితే ఇరుగు పొరుగు వారి మీద కూడా ఒక కన్నివేసి ఉంచాలి. లేకపోతే వారి వల్ల మీకు గొడవలే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో కుటుంబ విషయాల్లో మీరు ఇరుగు పొరుగు వారిని తలదూర్చనివ్వకండి. వేరే వాళ్ళ విషయాల్లో మీరు జోక్యం మాత్రం చేసుకోకండి. ఈ రోజు మీరు చూసినట్లయితే ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి రోజుగా ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య 27 లక్కీ కలర్ అయితే తెలుపు. ఇక పరిహారంలో మనం చూసినట్లయితే 2 తమలపాకులను తీసుకోవాలి. 1 పచ్చకర్పూరం తీసుకొని 1 తమలపాకు మీద 1 పచ్చకర్పూరం పెట్టి ఇంకొక తమలపాకును దాని మీద పెట్టి రామాలయానికి వెళ్లి అక్కడ పూజలు చేసిన తర్వాత ఆకును రామాలయంలో పూజ నిర్వహించిన తర్వాత పారే నీళ్ళలో వదలటం ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. కైకమైక అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.